हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ఈ రోజు స్టాటిస్టిక్స్ చాప్టర్ లో ప్రాబ్లమ్స్ చేద్దాం। మీకు తెలిసినట్టుగానే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో స్టాటిస్టిక్స్ సాంఖ్యిక శాస్త్రం మీద ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి। మామూలుగా మనకి స్టాటిస్టిక్స్ లో రెండు రకాల ప్రశ్నలు, ఒకటి కేంద్రీయ కొలతల మీద, केंद्रीय कोलतल मीद प्रॉब्लम इस्ताडु, तर्वात विस्तरण कोलतल, मेजर्स आफ् सेंट्रल टेंडेंसी, मेजर्स आफ् डिस्पर्शन। सो केंद्रीय कोलतल मीद प्रॉब्लम इस्ताडु, तर्वात ई डिस्पर्शन मीद, विचलनाल मीद, विचलनाल मीद विस्तरण लेदा विचलनं अंटा विचलनाल मीद प्रॉब्लम इस्ताडु। सो ई रोज मनं केंद्रीय कोलतल संबंधी प्रॉब्लम्स चेद्दाम। केंद्रीय कोलतल केंद्रीय कोलतल मुख्यंगा मूडु मोदटिदि अंकगणितपु सगटु अर्थमेटिक मीन लेदा इंका क्लुप्तंगा मीन सगटु अनि चेप्पेसि अंटाम। रेंडोदि मध्यगतं लेदा मीडियम। मूडोदि मोड बाहुलकमु। सो अंकगणित सगटु मध्यगतमु बहुलकमु मूडु अंकगणित सगटु मध्यगतमु बहुलकमु मूडु मुख्यंगा केंद्रीय कोलतल किंद चेप्तारु। ई रोजु मनं ई केंद्रीय कोलतल मीद फस्ट अंकगणित सगटु मीद प्रॉब्लम्स चेद्दां। मीन सगटु सगटु इज ईक्वल टू రాసుల మొత్తము బై రాసుల సంఖ్య। మీకు ఒక దత్తాంశానికి సంబంధించిన కొన్ని విలువలు ఇస్తే, దత్తాంశానికి సంబంధించిన కొన్ని విలువలు ఇచ్చి ఆ దత్తాంశానికి సంబంధించిన మీన్ అంకగణితపు సగటు లేదా సగటు కనుక్కోమంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య। ఇచ్చిన రాసులు ఇస్తాడు కదా, ఆ రాసుల మొత్తము కూడి ఆ రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్య ఎన్ని రాసులు అయితే ఇచ్చాడో ఆ రాసుల సంఖ్య చేత భాగిస్తే మీకు ఆ దత్తాంశానికి సంబంధించి మీకు మీన్ సగటు వస్తుంది। సో అది ఫస్ట్ ప్రాబ్లం గా చేద్దాం। సో సగటు ఇస్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య। సగటు ఇస్ ఈక్వల్ టు మీన్ సగటు ఇస్ ఈక్వల్ టు రాసుల మొత్తము రాసుల మొత్తము బై రాసుల సంఖ్య। రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసులు అంటే మీకు ఇచ్చిన విలువలు, మీకు ఇచ్చిన విలువలు రాసులు, వాటి మొత్తం కనుక్కొని ఆ రాసుల సంఖ్య చేత భాగిస్తే మీకు మెయిన్ వస్తుంది। ఇదిగోండి ఫస్ట్ ప్రాబ్లం। ఒక క్లాసులో 10 మంది విద్యార్థుల మార్కులు ఇవ్వబడ్డాయి। ఒక క్లాసులో 10 మంది విద్యార్థుల మార్కులు ఇచ్చాము, ఆ మార్కుల సగటు ఎంత అంటాడు। సో ఆ మార్కులు ఇవి 87 99 75 87 94 75 35 94 75 35 88 87 93 88 87 93 ఇవి రాసులు। ఇవి మొత్తం 3 2 5 3 2 10 రాసులు। ఈ 10 రాసుల సగటు, ఈ 10 రాసుల సగటు ఎంత అంటే ఇవన్నీ కూడి మొత్తం రాసుల సంఖ్య ఎంత 10। ఈ మొత్తాన్ని 10 తో భాగిస్తే మీకు ఆ దత్తాంశానికి సంబంధించిన సగటు మీన్ వస్తుంది। సో ఇవన్నీ కూడదాం, ఇవన్నీ కూడితే 87 ప్లస్ 99 प्लस 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 बै पदी रासुला मोत्तमु बै रासुला संख्या पैवन्नी ऐड जेद्दाम 7 9 16 5 21 28 32 37 42 50 57 3 60 6 0 आर एम पदना इवे मूड मुफ मुफ नलब याब याब अरवे डेबई मूड तुम एन भाई रेल इरव इधी राशु मोतम बै राशु संख्या पद।
दत्ता संबंध अंक गणित सगटू लेदा सगटू लेदा मेन రాసుల మొత్తము బై రాసుల సంఖ్య తర్వాత మరో దత్తాంశానికి సగటు కనుక్కుందాం 3 4 మైనస్ 1 22 14 0 9 18 7 1 ఈ దత్తాంశము కొన్ని విలువలు ఇచ్చారు ఒక దత్తాంశంలో ఈ క్రింది విలువల అంకగణితము సగటు ఎంత మీన్ ఎంత అన్నారు సో రాశుల మొత్తము బై రాశుల సంఖ్య ప్లస్ 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 ఇది మొత్తం ఎన్ని రాశులు ఉన్నాయో చూద్దాం 3 3 3 6 4 10 రాశులు ఉన్నాయి ఈ మొత్తం 10 రాశులు ఉన్నాయి సో ఈ మొత్తం కూడదాం 3 4 7 7 లో 1 పోతే ఇది మైనస్ వాల్యూ 7 మైనస్ 1 6 22 ఒక 28 42 51 69 76 77 మొత్తం 77 బై 10 77 బై 10 7.7 7.7 ఈ దత్తాంశానికి సగటు 7.7 తర్వాత మనకి సగటిచ్చి ఆ దత్తాంశంలో ఏదో ఒక విలువని లోపిస్తాడు ఆ విలువ ప్లేస్ లో x పెట్టి x వాల్యూ కనుక్కోమంటాడు అలాంటి ప్రాబ్లము చూడండి 342 267 321 157 x 349 254 166 132 289 ఇవయ్యా 3 3 3 6 6 4 10 ఈ 10 రాశుల సగటు మధ్యలో ఒక విలువ మనకి లోపింప చేసాడు దాని స్థానంలో x ఇచ్చాడు ఇలాంటి ప్రాబ్లం ఇంపార్టెంట్ దాని స్థానంలో x ఇచ్చాడు మనకి ఈ దత్తాంశం యొక్క సగటు ఇచ్చాడు ఈ దత్తాంశం యొక్క సగటు 231 దత్తాంశపు సగటు 231 231 అయితే x విలువ ఎంత ఈ రాశులు ఇచ్చారు మనకి 10 రాశులు ఈ 10 రాశుల సగటు 231 అయితే x విలువ ఎంత అంటాడు x విలువ ఎంత అంటాడు సో మనం అదే చేద్దాం మనకు సగటు కనుక్కోవడం తెలుసుగా రాశుల మొత్తము బై రాశుల సంఖ్య రాశుల సంఖ్య ఎంత 10 రాశుల సంఖ్య 10 రాశుల మొత్తం x ను కూడలేంగా x ను ఒకదాని పక్కన పెట్టి మిగిలినవన్నీ కూడేద్దాం రాశుల మొత్తము బై రాశుల సంఖ్య రాశుల మొత్తము బై రాశుల సంఖ్య వేస్తే మీకు వాడి ఇచ్చిన సగటుకు సమానం చేయాలి రాశుల మొత్తం అంటే x ను ఒకదాని పక్కన పెట్టి మిగిలినవన్నీ కూడి పక్కన వేస్తున్నాను 2 7 9 10 17 26 30 36 2 38 9 47 4 4 8 6 14 16 21 25 30 36 39 8 47 నాలుగు మూడు ఏడు రెండు తొమ్మిది పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు సో ఇది ఎక్స్ కాకుండా మిగిలిన అన్ని విలువల మొత్తం సో పైది రాశుల మొత్తము కిందిది రాశుల సంఖ్య మీరు కూడా అదే పని చేయాలి ఎక్స్ కాకుండా మిగిలి ఎక్స్ ప్లస్ ఎక్స్ కాకుండా మిగిలినవన్నీ కూడేయండి
బై ఎన్ని రాసులు ఉన్నాయో దాంతో భాగించండి ఈజ్ ఈక్వల్ టు 231. ఇప్పుడు ఈ 10 నాటి తీసుకోపోదాం. ఎక్స్ ప్లస్ 2277 ఇజ్ ఈక్వల్ టు 10 అడిగిపోతే పెంచుతుంది 2310. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2310 మైనస్ 2277. 10లో 7 పోతే 3, 10లో 7 పోతే 3, సో 33 మీ ఆన్సర్. సో ఎక్స్ విలువ ఎంత అంటే 33. సో ఇది మొదటి తరహా ప్రాబ్లం, మొదటి తరహా ప్రాబ్లం. అట్లే ఇంకో ప్రాబ్లం చూడండి, 12, 5, -8, x, 10. ఈ విలువల సగటు 5. అయితే ఎక్స్ విలువ ఎంత అంటాడు, ఎక్స్ విలువ ఎంత అంటాడు. మనం ఏం చేయాలి, మొత్తం ఎన్ని విలువలు, 3, 3, 6 విలువలు, మొత్తం 6 విలువలు రాసుల సంఖ్య. పైన రాసులు మొత్తం వేసుకోవాలి. రాసులు మొత్తం అంటే ఎక్స్ని ఏం చేయలేము, పక్కన పెట్టండి. ఎక్స్ ప్లస్ మిగిలినవన్నీ కూడేద్దాం. 12, 5, 17, 17, 24. 24లో 8 పోతే 16, 16 + 10, 26. సో మైనస్ ఉన్నప్పుడు తీసేయండి. ఇది ఎక్స్ ప్లస్ 26/6 ఇజ్ ఈక్వల్ టు 5. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు వాడిచ్చిన సగటుకు సమానం చేశాం. ఈ 6 నాటి పంపిద్దాం. ఎక్స్ ప్లస్ 26 ఇజ్ ఈక్వల్ టు 6 5 30. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 30 - 26 4. సో ఈ దత్తాంశంలో ఎక్స్ విలువ 4. తర్వాత ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 50 మంది దానికన్నా ముందు మనం ఇంకొక ప్రాబ్లం చేయాలి. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ మోడల్ ఏంటంటే, సో ఇక్కడ మనకి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లంకి ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు, పౌనఃపున్యాలు ఇస్తారు, తర్వాత ఆ విలువలు ఇస్తారు, ఆ విలువల యొక్క పౌనఃపున్యాలు ఇస్తారు. సో ఒక తరగతిలో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక తరగతిలో 20 మంది విద్యార్థులు, వాళ్ళ వయస్సులు, ఆ 20 మంది విద్యార్థులు వాళ్ళ వయస్సుల వివరాలు ఇవ్వబడ్డాయి. అయితే ఆ దత్తాంశానికి సంబంధించి మెయిన్ సగటు వయస్సు కనుక్కోమంటాడు. ఇది మీకు ఇచ్చిన టేబుల్, ఏజ్, వయస్సు, ఫ్రీక్వెన్సీ. లేకపోతే మీరు నిలువుగా వేసుకోండి, పెంచేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఏజ్ అంటే ఎక్స్ విలువలు ఇవి, తర్వాత ఫ్రీక్వెన్సీ, వీటిని మనం ఎక్స్ విలువలు అంటాం. ఇది ఫ్రీక్వెన్సీ. సి ఎక్స్ ఏజ్ ఎంత, 10 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 11 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 12, 13, 14. ఇవి ఆ 20 మంది విద్యార్థుల యొక్క వయసులు. ఈ 5 రకాల వయసుల్లోనే ఉంటారు. ఈ 10 సంవత్సరాల వయసు గల విద్యార్థులు ఎంతమంది ఉన్నారట, ఎవరు లేరట. తర్వాత 8, 3, 2, 7. సో మొత్తం తరగతులని విద్యార్థుల సంఖ్య 20, వాళ్ళ వయసుల వివరాలు ఇచ్చారు చూడండి. దీని అర్థం 10 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఆ క్లాసులో ఎవరు లేరు, 11 సంవత్సరాల వయసు గల వాళ్ళు 8 మంది ఉన్నారు. సో 11 సంవత్సరాల వయసు గల వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎంత, ఫ్రీక్వెన్సీ అంటే 8 ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. 12 సంవత్సరాల వయసు గల వాళ్ళు 3 ఉన్నారు,
13 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఇద్దరు 14 సంవత్సరాల వయసు గల వాళ్ళు 7 ఉన్నారు అయితే తరగతిలోని 20 మంది విద్యార్థుల సగటు వయసు ఎంత సీ చూడండి ఇక్కడ మీరు fx చేయాలి f into x fx కనుక్కోవాలి ఎందుకని చూడండి 10 0 0 11 సంవత్సరాల వయసు గల వాళ్ళు 8 మంది ఉన్నారు అంటే మొత్తం వయసు ఎంత అవుతుంది 88 సంవత్సరాలు అవుతుంది అంటే 12 సంవత్సరాల వయసు గల ముగ్గురు ఉన్నారు మొత్తం వయసు ఎంత అవుతుంది ముగ్గురి 3 12 36 అట్లే 13 2 26 అట్లే 14 సంవత్సరాల వయసు వాళ్ళు 7 గురు ఉన్నారు సో 7 14 98 ఇది మొత్తం క్లాస్ లో ఉన్న అందరి వయసుల మొత్తం క్లాస్ లో ఉన్న 20 మంది విద్యార్థుల మొత్తం వయసు 8 6 14 20 28 2 9 11 5 16 8 24 ఇదయ్యా తరగతిలో ఉన్న విద్యార్థుల మొత్తం వయసు బై మొత్తం విద్యార్థుల సంఖ్య మనకు సగటు అంటే అంతే కదా మొత్తము బై విద్యార్థుల సంఖ్య మొత్తం 248 బై 20 2 పదులు 20 2 124 124 బై 10 ఒక సున్నా ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టండి 12.4 ఈ దత్తాంశానికి మీకు అంకగణితం సగటు లేదా మెయిన్ అవుతుంది సో ఇట్లా ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ రెండు పెంచండి రెండు పెంచి ఇది ఈ మొత్తము బై ఈ విద్యార్థుల సంఖ్య దీన్ని మామూలుగా మనం సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అంటుంటాం సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ సగటు ఈజ్ ఈక్వల్ టు ఇట్లాంటి దత్తాంశానికి ఇట్లాంటి దత్తాంశానికి సగటు కావాలంటే సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ సో సిగ్మా అంటే మొత్తము సిగ్మా అంటే మొత్తము సో ఎఫ్ఎక్స్ విలువల మొత్తం ఇప్పుడు ఎఫ్ఎక్స్ విలువల మొత్తమే కదా మనం చేసింది ఎఫ్ఎక్స్ విలువల మొత్తము బై ఎఫ్ విలువల మొత్తము ఎఫ్ లన్నీ కూడండి ఫ్రీక్వెన్సీ అన్నీ కూడండి ఎఫ్ఎక్స్ విలువలన్నీ కూడండి ఎఫ్ఎక్స్ విలువ సిగ్మా ఎఫ్ఎక్స్ విలువని సిగ్మా ఎఫ్ తో భాగించండి సిగ్మా అంటే మొత్తము అట్లనే మనం ఇంకొక ప్రాబ్లం ఇలాంటిదే చేద్దాం రెండు పాచికలను దొర్లించారు రెండు పాచికలను దొర్లించారు వాటిలో పడ్డ ఫలితాలు నమోదు రెండు పాచికలు ఎన్నిసార్లు దొర్లించారు 120 సార్లు దొర్లించారు రెండు పాచికలను 120 సార్లు దొర్లించారు ప్రతిసారి దాని మీద పడ్డ సమ్ ఆ రెండు పాచికల మీద పడ్డ సమ్ము లెక్క వేశారు దానికి సంబంధించిన దత్తాంశము ఇచ్చారు ఇచ్చి సగటు సమ్ సగటు మొత్తం ఎంత అని చెప్పేసి ప్రాబ్లం మీకు ఇదిగోండి రెండు పాచికలను దొల్లించినప్పుడు మనకి సమ్ అంటే మొత్తం సమ్ ఏం కావడానికి అవకాశం ఉంటుంది రెండు పాచికలు మొత్తం ఒకటి ఒకటి పడచ్చు అట్లా 3 పడచ్చు 4 పడచ్చు 5 6 7 8 9 10 11 నేను నిలువుగా వేస్తాను పెంచడానికి వీలుగా ఉంటుంది సమ్ అంటే ఇవి ఎక్స్ వాల్యూస్ తర్వాత ఇవి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇక్కడ ఎఫ్ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ సమ్ ఎక్స్ వాల్యూస్ ఏంటంటే ఏమేం పట్టడానికి అవకాశం ఉంది ఈ రెండు పాచికలను దొల్లించినప్పుడు సమ్ ఏమేం కావడానికి అవకాశం ఉంది రెండు పాచికల మీద సమ్ము 2 కావచ్చు 3 కావచ్చు 2 కావచ్చు 3 కావచ్చు 4 5 6 7 8 9 10 11 12 కావచ్చు 2 6 6 12 5 6 పడితే 11
ఐదు ఐదు పడితే పది, ఐదు నాలుగు పడితే తొమ్మిది. ఆ రకంగా సమ్ రెండు నుంచి పన్నెండు లోపల ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్లా నూట మొత్తం ఎన్నిసార్లు ఎగరేశారంట పాచిని వెళ్ళించారంట, నూట ఇరవై సార్లు మొత్తం పాచికని నూట ఇరవై సార్లు దొల్లించారు, నూట ఇరవై సార్లు దొల్లించారు. ఈ నూట ఇరవై సార్లలో, ఈ నూట ఇరవై సార్లలో మూడు సార్లు రెండు మొత్తం రెండు వచ్చింది, మూడు సార్లు పాచికల మీద ఉండే సమ్ము రెండు వచ్చింది. అట్లే ఎనిమిది సార్లు, ఎనిమిది తొమ్మిది పదకొండు, మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు, ఇరవై పంతొమ్మిది పదహారు, ఇరవై పంతొమ్మిది పదహారు, ఆరు పదమూడు పదకొండు, పదమూడు పదకొండు, ఆరు నాలుగు. చూడండి ఈ టేబుల్ మీకు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాడు, ఈ టేబుల్ ఆల్రెడీ మీకు ఇచ్చేసి ఉంటాడు. మొత్తం నూట ఇరవై సార్లు ఇవన్నీ కలిపి మీకు నూట ఇరవై వస్తుంది. మొత్తం ఈ నూట ఇరవై సార్లలో మూడు సార్లు, మూడు సార్లు ఆ రెండు పాచికల మీద ఉండే అంకెల మొత్తం రెండు వచ్చింది, అంటే వన్ వన్ పడినట్టు, వన్ వన్ పడ్డట్టు. అట్లే ఎనిమిది సార్లు ఆ నూట ఇరవై సార్లలో ఎనిమిది సార్లు ఆ రెండు పాచికల మీద ఉండే సమ్ము మూడుగా నమోదైంది, అంటే వన్ ప్లస్ టూ, వన్ ప్లస్ టూ పడుతుంది. అట్లే పాచికల మీద సమ్ నాలుగు తొమ్మిది సార్లు, తొమ్మిది సార్లు సమ్ నాలుగు పడింది, అంటే వన్ ప్లస్ త్రీ అయినా పడుతుండొచ్చు, లేదా టూ ప్లస్ టూ అయినా పడుండొచ్చు, ఏది పడినా మనకు అది అనవసరం. మొత్తం మీద రెండు పాచికల మీద సమ్ము నాలుగు. ఇది మీకు ఇచ్చిన దత్తాంశం. సో సెకండ్ స్కోర్ ఎంత కనుక్కోమంటాడు, సిగ్మా ఎఫెక్స్ బై సిగ్మా ఎఫ్. ఫస్ట్ ఎఫెక్స్ కనుక్కుందాం, రెండు మూడు ఆరు, మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు, తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు, పదకొండు ఐదులు యాభై ఐదు, ఇరవై ఆరులు నూట ఇరవై, పంతొమ్మిది ఏళ్ళు నూట ముప్పై మూడు, పదహారు ఎనిమిదులు నూట ఇరవై ఎనిమిది, పదమూడు తొమ్మిదులు నూట పదిహేడు, పదకొండు పదులు నూట పది, పదకొండు ఆరు అరవై ఆరు, పన్నెండు నాలుగు నలభై ఎనిమిది. ఇది మొత్తం ఎఫెక్ట్స్. సో ఈ మొత్తం కూడి ఈ మొత్తాన్ని ఈ మొత్తంతో భావించాలి. సిగ్మా ఎఫెక్ట్స్ బై సిగ్మా ఎఫ్, ఫ్రీక్వెన్సీ అన్న ఎఫ్ అన్న రెండు ఒకటి. ఇంకొక ఆరు నాలుగు పది, పదహారు ఇరవై ఒకటి, ఇరవై నాలుగు ముప్పై రెండు, ముప్పై తొమ్మిది నలభై ఐదు, యాభై మూడు ఐదు, ఐదు రెండు ఏడు మూడు పది, పదిహేడు ఇరవై, ఇరవై నాలుగు ముప్పై నాలుగు, మూడు ఒక ఐదు ఎనిమిది, ఎయిట్ ఫార్టీ త్రీ. సో సిగ్మా ఎఫెక్ట్స్ బై సిగ్మా ఎఫ్ ఎయిట్ ఫార్టీ త్రీ బై బై వన్ ట్వంటీ, ఎయిట్ ఫార్టీ త్రీ బై వన్ ట్వంటీ. మూడుతో భాగిద్దాం, మూడు నలభైలు మూడు ఇరవై ఎనిమిది ఎనభై, రెండు వందల ఎనభై ఒకటి. సో రెండు వందల ఎనభై ఒకటిని నలభైతో భాగిస్తే నలభై ఏళ్ళు రెండు వందల ఎనభై, దాదాపుగా సెవెన్ సెవెన్ దీని యొక్క అంకగణితపు సగటు, అంకగణితపు సగటు సెవెన్ అవుతుంది. సో మీరు ఇంకా పాయింట్ పెట్టుకొని సున్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో పాయింట్ పెట్టుకొని సున్నా పెట్టుకోవచ్చు, అయినా కూడా మనం భాగించలేకపోతున్నాం. ఇంకో సున్నా పెట్టుకోండి, ఇంకో సున్నా పెట్టుకొని ఇంకో సున్నా పెట్టుకోవచ్చు. నలభై రెండు ఎనభై, ఎనభై ఇరవై, ఇంకో సున్నా పెట్టుకుంటే నలభై ఐదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెవెన్ పాయింట్ జీరో టూ ఫైవ్, సెవెన్ పాయింట్ జీరో టూ ఫైవ్ ఈ దత్తాంశం యొక్క అంకగణితపు సగటు. మనం ఈ టేబుల్ ఇదంతా వాడే ఇచ్చేసి ఉంటాడు కాబట్టి మనకు సమస్య ఏమీ లేదు. ఇది ఎక్స్ వాల్యూ, ఇది ఎఫ్ వాల్యూ, రెండు పెంచి కూడి దీంతో దీన్ని భాగిస్తే సరిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఇవ్వకూడదనే లేదు. ప్రాబ్లం ఏంటంటే అంత కష్టమైన ప్రాబ్లం ఏమీ కాదు. తర్వాత ఒక పాచికను రెండు వందల ఒక పాచికనే, ఇందాక రెండు పాచికలు, ఇక్కడ ఒక పాచికను రెండు వందల సార్లు దొల్లించారు. ఒక పాచికను దొల్లిస్తే వన్ పడవచ్చు, రెండు పడవచ్చు, మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఏదో ఒకటి పడవచ్చు.
ఇట్లా ఒక పాచకని 200 సార్లు దొల్లించి వచ్చిన ఫలితాలని మనకు పట్టిక రూపంలో ఇచ్చారు. దాని నుంచి వాడు ఏం కనుక్కోమన్నాడో చూడండి. ఇదిగోండి విలువ అంటే ఎక్స్ విలువ, ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఎక్స్ విలువ ఏం పడుతుంది ఏముంటుంది ఒక పాచకని దొల్లించినప్పుడు 1 అయినా పడచ్చు, 2 అయినా పడచ్చు, 3 అయినా పడచ్చు, 4 అయినా పడచ్చు, 5 అయినా పడచ్చు, 6 అయినా పడచ్చు. ఈ 200 సార్లలో ఈ 200 సార్లలో ఒకటి ఎన్ని సార్లు పడిందంటే అది ఇవ్వలేదయ్యా మనల్ని మాకు ఏ. తర్వాత 2 32 సార్లు పడిందట, 3 35 సార్లు పడిందట, 4 33 సార్లు పడిందట, ఇది 5 B సార్లు పడింది, 6 35 సార్లు పడింది, 35 సార్లు పడింది. సో ఇక్కడ వాడు ఏమంటాడంటే ఈ దత్తాంశానికి ఏ బీలు మనకి విలువలు కనుక్కోవాల్సి వచ్చేట్టుగా ఉంది, ఈ దత్తాంశానికి సగటు వాడే ఇచ్చాడు. ఈ దత్తాంశానికి సగటు ఎంత అన్నాడు, 3.6. సగటు ఎంత ఇచ్చాడు, 3.6. అయితే ఏ కామా బి విలువలు ఎంత అన్నాడు, ఏ కామా బి విలువలు ఎంత అన్నాడు. చూడండి మనకి ఇదంతా కలిపితే మనకి ఎంత రావాలయ్యా, ఇదంతా కలిపితే మనకి ఎంత రావాలి, 200 రావాలి. ఎందుకంటే 200 సార్లు మనం పాచిక ఎగరేసింది, 200 రావాలి. ఏ ప్లస్ బి అట్లే పెడదాం, మనం ఏం చేయలేం కాబట్టి ప్లస్ ఇంకా మిగతాయి కుడదాం, 2 5 7 3 10 5 15 1 3 4 3 7 3 10 3 13 200. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 200 135 పోతే 65, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 65 అయ్యా, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 65. ఇది ఒక సమీకరణం, ఇది ఒక సమీకరణం. రెండవ సమీకరణం మనకి ఎట్లా వస్తుంది, ఎఫెక్స్ వాల్యూస్ కనుక్కుందాం. ఎఫెక్స్ వాల్యూ కనుక్కొని దీన్ని మనం 200తో భాగిస్తే అది 3.6 సమానం కావాలి. 1 × A ఎఫెక్స్ వాల్యూస్ ఏ 32 రెండ్లు, 64 35 మూడ్లు, 105 33 నాలుగులు, 112 132 5B 35 × 6 210. ఇవన్నీ కలపండి, ఇవన్నీ కలిపితే ఏ ప్లస్ 5B ఏం చేయలేరు మీరు, ఏ ప్లస్ 5B అట్లే ఉంచండి, ప్లస్ మిగతావన్నీ కలపండి, 4 5 9 2 11 1 1 6 7 10 17 13 30 31 మళ్ళీ కుడదామా, 4 5 9 2 11 1 1 1 2 3 5 6 11 1 1 2 3 4 5. సో ఇది బై సిగ్మా ఎఫెక్ట్స్, ఇది బై 200. ఇది ఇక్కడ చేస్తాను నేను, ఏ ప్లస్ 5B ప్లస్ 511 బై 200 ఇజ్ ఈక్వల్ టు 3.6. ఏ ప్లస్ 5B ప్లస్ 511 ఇజ్ ఈక్వల్ టు ఇది 200 × 36 32 రెండు స్థాన 3.6 × 200 720 ఏ ప్లస్ 5B 720లో 511 తీసేయండి, 10లో 1 పోతే 9, 1లో 1 పోతే 0, 7లో 5 పోతే 2. ఏ ప్లస్ 5B ఇస్ ఈక్వల్ టు 209. ఏ ప్లస్ బి 5B ఇస్ ఈక్వల్ 209. ఈ రెండు సమీకరణాలని సాధించండి, మీకు ఏ కామా బి విలువలు వస్తాయి. చేసే పద్ధతి ఇది. ఇక్కడ 2 వేరియబుల్స్ కనుక్కోమన్నారు కాబట్టి కొంచెం లెంగ్దీగా అనిపిస్తుంది ప్రాబ్లం, ఈజీనే కానీ కొంచెం లెంగ్దీగా అనిపిస్తుంది.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ మోడల్ ఎలా ఉంటుందంటే మనకి తరగతి అంతరాలు తర్వాత వాటి పౌనఃపున్యాలు ఇస్తారు. తరగతి అంతరాలు పౌనఃపున్యాలు ఇస్తారు. తరగతి అంతరాల నుంచి మన మధ్య విలువ అయినటువంటి x విలువను కనుక్కుంటాం. x విలువను కనుక్కున్న తర్వాత ఇందావిడి పద్ధతి సిగ్మా fx బై సిగ్మా f ఇదిగోండి. ఒక ఆఫీస్ లో పని చేసే మొత్తం 15 30 50 77 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక ఆఫీస్ లో 77 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. సో ఉద్యోగ జీతం వాళ్ళ జీతాలు అంటే ఎక్స్ విలువ వాళ్ళ జీతాల అంతరాలు 0 నుంచి 8000 వరకు ఉన్న వాళ్ళు ఇవి ఎక్స్ విలువలు. ఇది తరగతి అంతరాలు. ఇవి తరగతి అంతరాలు ఎక్స్ విలువలు ఫ్రీక్వెన్సీ విలువలు. మీకు ఇచ్చేది ఈ రెండు ఇస్తాడు. 8 మంది ఉన్నారు. తర్వాత 8000 నుంచి 16000 మధ్య ఉన్న వాళ్ళు 8000 నుంచి 16000 మధ్య ఉన్న వాళ్ళు 7 మంది ఉన్నారు. 16000 నుంచి 24000 మధ్య ఉన్న వాళ్ళు 16 మంది ఉన్నారు. తర్వాత 24000 నుంచి 32000 మధ్య ఉన్న వాళ్ళు 24 మంది ఉన్నారు. తర్వాత 32000 నుంచి 40000 మధ్య ఉన్న వాళ్ళు 15 మంది ఉన్నారు. 40000 నుంచి 48000 మధ్య జీతం ఉన్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఇది మీకు ఇచ్చిన టేబుల్. ఇది మీకు ఇచ్చిన ఇవన్నీ కూడండి 8, 10, 21, 30, 37, 3, 4. సో ఒక ఆఫీసులో 77 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ జీతాలు ఏ అంతరంలో ఉన్నాయి, వాళ్ళ జీతాలు ఏ అంతరంలో ఉన్నాయన్న సంగతి మనకి ఇచ్చాడు. 0 నుంచి 8000 మధ్య 8000 లోపల 8000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 8 మంది ఉన్నారు. 8000 అంతకన్నా ఎక్కువ 16000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 7 మంది ఉన్నారు. అట్లే 16000 కన్నా అంతకన్నా ఎక్కువ 24000 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు 16 మంది ఉన్నారు. ఈ రకంగా మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎక్స్ విలువలు. ఎక్స్ అంటే ఈ రెంటి యొక్క సగటు. 0 కి 8000 సగటు 4000, 8, 16, 24, 12 అయ్యా. 24 ప్లస్ 16 40, 40 సగం 20. ఇంక 8 పెంచుకుంటూ పోండి. ఇవన్నీ వేలు. నాలుగు రెండు ఆరు ఎనిమిది 14, 10, 24, 2, 4, 6, 5, 11, 1, 3, 14. సో ఇది మొత్తం ఎఫెక్ట్స్ వాల్యూస్. సిగ్మా ఎఫెక్ట్స్ బై సిగ్మా ఎఫ్ వేస్తే మీకు 100 దీంతో డివైడ్ చేయండి. 144000ని 77తో 144000ని 77తో డివైడ్ చేస్తే మీకు 25.4 అవర్ ఆన్సర్. 144000ని 77తో డివైడ్ చేస్తే అంత రావడం లేదే, ఎక్కడ తప్పు చేశామా? ఓ ఎఫెక్ట్స్ వాల్యూస్ చేయాలి అసలు మనం కదా. సో
सारी मन एक्स वालू एफक्स वालू मन चेयले एफक्स वालूस एफक्स वालू एफक्स वालूस मैं भावी एम मुफ रे पन्े एन भाई नाग पदहार इरव मूड इरव इरव इन इंटू77 तो भागिदा वेल्ल वस्तु मन की पंद्रह याब आर तो भागी रेलू नूट याब आफ मूड मुफ्त పాయింట్ పెట్టుకొని సున్నా పెట్టుకుందాం 74 లు పోతుంది 4 28 4 22 30 సో 25.4 ఈ దత్తాంశానికి మీ సగటు 25.4 ఈ రకంగా ఈ రెండు మీకు ఇస్తాడయ్యా తరగతి అంతరాలు ఇస్తాడు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు వీటి మధ్య విలువలు కనుక్కోండి ఈ రెండు కూడి సగం చేస్తే మధ్య విలువలు వస్తాయి 8000 + 0 = 8000 సగం చేస్తే 4000 25.4 అంటే ఇది కూడా వేలల్లో అంటే 25400 దగ్గర 25400 అట్లా 8 16 ఈ రెండు కూడితే 24 సగం చేస్తే 12 16 + 24 40 40 సగం చేస్తే 20 సో ఈ రెండు కూడి సగం చేయండి మీకు x వాల్యూస్ వస్తాయి ఇంతకు ముందు మనం చేసిన ప్రాబ్లం లో డైరెక్ట్ గా x వాల్యూ ఇచ్చారు f వాల్యూ ఇచ్చారు f x చేసి సిగ్మా fx ని సిగ్మా f చేత భాగించాం సిగ్మా fx ని సిగ్మా f తో భాగించాం మనం ఇక్కడ మనకి డైరెక్ట్ గా x విలువలు ఇవ్వలేదు తరగతి అంతరాలు ఇచ్చారు తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు ఈ రెండు కూడి సగం చేస్తే మీకు మధ్య విలువలు వస్తాయి 40 + 40 = 82 42 + 40 = 72 ఇట్లా x విలువలు వస్తాయి ఇప్పుడు f into x వాల్యూస్ చేయాలి fx వాల్యూస్ చేస్తే వస్తుంది సిగ్మా fx / సిగ్మా f చేస్తే మీకు అంకగణితం సగటు వస్తుంది ఓకే सो अयिते नेनु अनुकोवडं जनरल पौनपुण्यालु ग्रूप डेटा इच्चे अवकाश तक्कुव अयिते कोन्निसार्लु चिन्न ग्रूप डेटा ने काबट्टि इच्चे चान्स अयिते लेकपोलेदु अंदुकने मनं डिस्कस चेसुकुन्नां
ఒకటి ఇచ్చిన డేటా ఇచ్చిన డేటా ఈ మొత్తం కలిపితే 35 వస్తుంది గమనించండి 11 6 17 24 34 35 28 రాష్ట్రాలు ప్లస్ 7 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఈ ఇన్ని రాష్ట్రాల్లో ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఇది ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పర్సంటేజ్ అంటే చూడండి ఈ వాడి ఇచ్చిన టేబుల్ ఇది ఈ టేబుల్ ఏంటంటే ఒక మొత్తం దేశంలోని 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా ఉద్యోగుల శాతాలు మీకు ఇవ్వబడ్డాయి అయితే ఈ దత్తాంశానికి సగటు కనుక్కోమంటాడు చూడండి ఈ తరగతి అంతరాలు ఇచ్చాడు కాబట్టి మీరు మధ్య విలువలు కనుక్కోవాలి ఈ రెండు కూడి సగం చేయాలి ఇంకా తర్వాత 10 పెంచుకుంటూ పోవచ్చు 15 + 25 = 40 40ని సగం చేస్తే 20 25 + 35 = 60 60ని సగం చేస్తే 30 ఇంకా 10 పెంచుకుంటూ పోవచ్చు 40 50 60 70 80 ఎక్స్ వాల్యూస్ వచ్చాయి ఎఫ్ వాల్యూస్ వాడే ఇచ్చాడు ఎఫెక్స్ వాల్యూస్ కనుక్కుంటున్నాను 26 120 ఎఫెక్స్ వాల్యూస్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ 30 11 330 740 280 54 240 140 80 ఈ మొత్తం కూడితే 0 2 3 5 13 17 21 29 2 4 6 4 10 13 1390ని 35తో భాగిస్తే మీ ఆన్సర్ 1390ని 35తో భాగిద్దాం ఫస్ట్ 5తో క్యాన్సిల్ పోతుంది కాబట్టి 5తో క్యాన్సిల్ చేద్దాం 5 ఏళ్ళు 35 5 2 10 39 5 2 10 39 ఐదేళ్ళు 35 58 278ని 7తో భాగిద్దామయ్యా 7 3 21 68 7 9 63 5 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి 7 ఏళ్ళు 49 సో 39.7 ఈ దత్తాంశానికి అంకగణిత సగటు 39.7 సో ఇది పెద్ద పెద్ద ప్రాబ్లం అనుకోకండి మీకు కాకపోతే కొంచెం తగ్గించవచ్చు ఇన్ని అంతరాలు ఇవ్వకపోయినా కనీసం ఒక 4 అంతరాలైనా ఇస్తాడు ఇచ్చి అంకగణిత సగటు కనుక్కోమంటాడు తప్పకుండా జస్ట్ వాటి మధ్య విలువలు కనుక్కోండి రెండు కూడి సగం చేస్తే మధ్య విలువలు వస్తాయి ఎఫెక్స్ వాల్యూ ఎఫ్ వాల్యూస్ వాడు ఇస్తాడు ఎఫెక్స్ వాల్యూస్ ఈ రెండు పెంచి వేసుకోండి ఇక్కడ ఇది కూడండి సిగ్మా ఎఫ్ తో ఇది సిగ్మా ఎఫ్ అంటే ఎఫ్లన్నీ కూడితే వచ్చేది సిగ్మా ఎఫ్ ఎఫెక్స్ వాల్యూస్ అన్ని కూడితే వచ్చేది సిగ్మా ఎఫెక్స్ సిగ్మా ఎఫెక్స్ బై సిగ్మా ఎఫ్ దిస్ బై దిస్ వేస్తే మీకు అంకగణితం సగటు మెయిన్ వస్తుంది సో ఇవి జనరల్ గా మీకు మెయిన్కి సంబంధించి అడిగే ప్రాబ్లమ్స్ రేపు మనం నెక్స్ట్ వీడియోలో మనం మీడియను మోడు కొంచెం అంత లెంగ్దీగా ఏమి ఉండవు చిన్న చిన్నగానే ఉంటాయి అవి చూసిన తర్వాత మనం ఈ విచలనాల్లో క్రమ విచలనం చేయాల్సి వస్తుంది చాలా ఇంపార్టెంట్ క్రమ విచలనము విస్తృతి చేయాల్సి ఉంటుంది ప్లస్ మిగతావి కూడా చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే కొంచెం లెంగ్దీగా అనిపిస్తాయేమో చూసుకోండి ఒకసారి కాకపోతే మీకు ఎగ్జామ్లో అంత డేటా ఇవ్వకపోయినా కొంచెం తక్కువ డేటా అయితే అయినా ఇవ్వచ్చు మోడల్ అయితే మాత్రం తప్పకుండా ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే